Deepali. Deepali. Kailasana kolu deerina parama pavani parameshwari. Onnappa ka kannurade kandamagade butti mariye san. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ అనుకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ మీ ఇంట్లో అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఇష్క అయితే మార్నింగ్ లేవగానే మంచిగా స్నానం చేసేసి లంగా జాకెట్ వేసుకుంది, కానీ దానికి చిన్నది అయిపోయింది అది. కానీ ఇంకా తర్వాత ఇంకా ఎలాగో వేయం కదా అని చెప్పి ఉంచేసాను. బా బాంబులు కాలుస్తావు నువ్వు. బాబా డ్రెస్ ఎవరిది డ్రెస్? అడుగు డ్రెస్ బాగుందని అడుగు. ఎలా ఎలా ఉంది నా డ్రెస్? నా డ్రెస్ బాగాలేదు, నేను రెడీ అవ్వలేదు ఇంకా. యాక్చువల్లీ వాళ్ళ నాన్నమ్మ రెడీ చేశారు, ఇంకా అత్తయ్య అన్నప్పటికీ అలానే పెద్ద బొట్టు పెట్టి అలా పెడతారు. ఇంకా నైట్ నేను మంచిగా రెడీ చేశాను అనమాట, అది చూద్దరు కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ మధు అసలు ఈ వీడియో తీసాడని కూడా నాకు తెలీదు. యాక్చువల్లీ నైట్ ఇతో తీయొద్దు అని చెప్పాను, ఆయన తీసాడు. నేనైతే ఇంకా మార్నింగ్ కాదు ఆల్మోస్ట్ 11 అయిపోయింది, అప్పుడు నేను లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను. చేసుకొని ఇంకా నైట్ మధు దీపం పెట్టాడనమాట. సో చాలా బాగా చేసుకున్నాను, ఫస్ట్ టైం ఇలాగా అంటే పూజ గదిలో కాకుండా మళ్ళీ వేరేగా అమ్మవారిని పూజించుకున్నాను. సో అంటే తెలుసుకుంటాం కదా మనం, ఇంకా ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అంటే మనకు చేయొచ్చో చేయకూడదో అని చెప్పి అన్నీ ఉంటాయి. అలానే కనుక్కొని ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ తర్వాత మధు దీపం పెట్టేసి ఇంకా మేమైతే క్రాకర్స్ అవి స్టార్ట్ చేసేసాము. ఇషికకి అది లంగా వాణి అనమాట. సో చాలా క్యూట్గా ఉంది, చాలా ఇయర్స్ నుంచి ఐ మీన్ అది అక్క వాళ్ళ పాపది, అలా దాచి దాచి దీనికి ఎప్పుడైనా మంచిగా కట్టాలి అని చెప్పి దాచాను. అండ్ మేము ఇంట్లో మంచిగా క్రాకర్స్ అవి కాల్చేసుకొని మా ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఇక్కడ నుంచి అర్థమై ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మధు నేను ఇషిక బయటకు వెళ్ళినప్పుడు చాక్లెట్ ఇవ్వడం జరిగింది, ఇంకా వాళ్ళతో మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అని అనిపించింది. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి మీతో, మేము అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఈవెన్ మ్యాచ్ బాక్స్ కూడా కాల్చడం రావట్లేదు. చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. కొన్ని కొన్ని మనం అనుభవించిన తర్వాత అక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే తెలుస్తాయి కొన్ని కొన్ని. అండ్ చాలా యాక్టివ్గా వాళ్ళు నవ్వుతూ వాళ్ళ వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం నాకు ఇప్పటి వరకు ఏదో లోటు. ఈ రోజంతా చాలా యాక్టివ్గా ఉన్నాను, అత్తయ్య వచ్చారు, మంచిగా వంట అది చేసుకున్నాం, వండుకున్నాం, అన్నీ అయిన తర్వాత ఒక లోటు అనేది ఉండేది. కానీ ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా చాలా వీడియోస్ చేయాలి అండ్ వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేయాలి అని అనిపించింది. కానీ మళ్ళీ అలా చేస్తే మీ దగ్గర నుంచి మేము ఏం బ్యాడ్ కమెంట్స్ వింటామా అని చెప్పి చాలా భయం కూడా వేస్తుంది అనమాట. కానీ వీలైనంత వరకు మాకు ఉన్నంతలో మా దగ్గరలో మాకు ఇంటి దగ్గరలోనే కాబట్టి మాకు వీలైనంత వరకు వీళ్ళకి మ్యాక్సిమం హెల్ప్ చేయాలి అని అయితే నాకు ఉంది. అండ్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం అవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు అక్కడ ఫుట్పాత్ మీదే పడుకుంటారు రోజు కూడా. పిల్లలు అంటే మినిమం అందరి ఇంట్లోనే చాలా వెలుగులతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్ళు మేము వెళ్ళినప్పటికీ తినేసి డైలీ రొటీన్ లానే ఇంకా ఫెస్టివల్స్ అవి ఉండవా వీళ్ళకి అని అనిపించి కొన్ని కొన్ని విషయాలు అయితే నేనైతే నేర్చుకున్నాను అనిపించింది. అండ్ మీలో కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఇంటి సర్కిల్లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు హెల్ప్. సో మేము మా దివాళీ ఫెస్టివల్ ఇంత బాగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. చూడండి వాళ్ళ నవ్వులు, అబ్బా అవి నాకు మంచి క్రాకర్స్ లాగా అవే నాకు ఏదో అనిపించింది. నాకు అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, కానీ మీ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇంకా అక్కడ మంచిగా సెలబ్రేట్ చేసేసుకొని ఇషిక కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది పిల్లలతో. మా ఇంటి సర్కిల్లో పిల్లలు ఉండరు, ఆ పిల్లలతో ఇంకా బాగా అంటే పిల్లలతో పిల్లలు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా వాళ్ళని చూస్తూ.
దాన్ని ఎత్తుకొని ఒక్కొక్కటి కాల్పించాను అనమాట. తినకైతే అసలు ఈవెన్ భయం కూడా లేదు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు కానీ అన్నీ మేము పెట్టడమే లేట్ అన్నట్టు కాల్ చేస్తుంది అనమాట. చూడండి మనం కూడా అంత ఎంజాయ్ చేయం వాళ్ళు అలా గెంతుతూ ఉంటే ఆనందమే వేరనిపించింది. ఇంకా ఎన్నో చేయాలనిపించింది ఇలాంటివి చూసిన తర్వాత. ఆ కిక్కే కిక్ సినిమాలో ఉంటుంది చూడండి, ఆ కిక్కే వేరు అన్నట్టు అలానే అనిపించింది నిజంగా. రంగదేవ్ పిల్ల జగన్ జగన్ ఎక్కడ వచ్చా బాబా. హ్యాపీ దీపావళి. ఓయ్ చిన్న బట్టన్ కదా, బట్టన్ నొక్కితే ఫోటోలా? సో ఇంకా వాళ్ళతో మంచిగా సెలబ్రేట్ చేసేసుకొని ఇంకా మాకు ఇంటి దగ్గర కింద అనమాట సందులా ఉంటుంది, కానీ మనం క్రాకర్స్ కాల్చుకునే అంత స్పేస్ ఉండదు. ఇంకా కెఫూస్లో భార్గవ్ అన్న వీళ్ళందరూ కూడా కాల్ చేశారు, ఇక్కడికి వచ్చేయండి మనం అందరం కలిసి చేసుకుందామని చెప్తే ఇంకా అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోయాము. ఇషికాన్ తీసుకెళ్లేదు, అత్తయ్య ఉన్నారు కదా, అత్తయ్య దగ్గర ఇషికాన్ పెట్టేసి ఫుడ్ అది పెట్టేసి కొంచెం లేట్గా 10:30 ఆ టైంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మంచిగా క్రాకర్స్ అన్నీ కాల్చుకున్నాం. చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి, అప్పటికీ కాదు ఇంకా లాస్ట్ వరకు ఇంకొక్కొక్కరు వస్తూనే ఉన్నారు. అక్కడ అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ అక్కడ కఫూజ్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ అందుకని చెప్పి ఇంకా అంటే డైట్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకి చాలా నీట్గా మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి మేము కూడా ఎక్కువ వెళ్ళడానికి సపోర్ట్ చేస్తామన్నమాట, ఇష్టపడతాము. ఇంకా అందరు ఫ్యామిలీస్ అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఎప్పుడు కాల్చలేని డిఫరెంట్ క్రాకర్స్ ఈరోజు ఈసారి కాల్చామన్నమాట. మంచిగా పై అదేమంటారు అవుట్సా, అవుట్స్ అవి కాల్చాను. ఇప్పటివరకు నేను ఎప్పుడు కాల్చలేదు, అవి పైకి వెళ్ళి బ్లాస్ట్ అయింది. అబ్బా కిక్కే వేరు అనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ మధు కాల్చడం అంటూ ఉంటే ఇది ఒక్కటే, ఇదేంటి 1000 ఇది ఒక్కటే కాల్చాడు అనమాట. అండ్ మేమందరం కూడా ఒక మంచి ట్రిప్ అయితే వెళ్తున్నాము, అక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కపుల్స్ అందరం కూడా ట్రిప్ వెళ్తున్నాము. అది ఎక్కడికో ఏంటో నెక్స్ట్ వ్లాగ్స్ అన్ని మిస్ అవ్వకుండా డెఫినెట్గా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ వెళ్తున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా పాత వీడియోస్ ఎవరైతే చూడట్లేదో అందరూ ప్రత్యేకించి చూడండి. ఇంకా
వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా డెఫినెట్గా చాలా తొందరగా చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ గాయస్, బాయ్.